వేములవాడ పట్టణంలో కొనసాగుతున్న లాక్డౌన్ కార్యక్రమాన్ని సీఐ వెంకటేష్ పరిశీలించారు. ప్రజలు లాక్డౌన్ లోడింగ్ ఇస్తూ షాపు యజమానులు 10 దాటినా అలాగే ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికైనా 9:30 నుంచి షాపులు క్లోజ్ చేసుకోవాలని, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సీఐ వెంకటేష్ తెలిపారు. ప్రజలు వారం రోజులుగా సరిపడా సరుకులు ముందుగానే తెచ్చిపెట్టుకుంటే మంచిదని సూచించారు. అలాగే అనవసరంగా బయటకు వచ్చిన వారి 22 వాహనాలు సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. లాక్డౌన్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది, ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది 10 గంటల తర్వాత లాక్డౌన్ అంటే 10 తర్వాత కూడా రోడ్లపైన కనపడుతున్నారు. వాళ్ళని ఆపి కారణం అడిగితే ఇప్పుడే షాప్ క్లోజ్ చేసుకొని వెళ్తున్నాం, షాప్కి వెళ్ళి ఏదో కూరగాయలు తీసుకెళ్తున్నాం అంటున్నారు. ప్రజలందరూ కూడా మేము గత 2-3 రోజుల నుంచి వెళ్ళి అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం. 10 లోపు ఇళ్ళలోకి చేరుకోవాలి. షాప్ యజమానులు కూడా 9:30 నుంచి వెళ్ళి షాప్స్ క్లోజ్ చేసుకోవడం మొదలుపెట్టి 10 లోపు వాళ్ళ ఇళ్ళలోకి చేరుకోవాలి. 10 తర్వాత 1 నిమిషం రోడ్డు పైన లేట్ అయినా కానీ రోడ్డు పైన కనబడ్డా కానీ కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు 10 లోపు ఇళ్ళలోకి చేరుకోండి. అండ్ మార్నింగ్ 6 గంటల నుంచి వెళ్ళి 10 గంటల వరకు ఉన్నటువంటి రిలాక్సేషన్ పీరియడ్ లోపల కూడా ప్రతి ఒక్కరు ఏదైనా అవసరం ఉంటే తప్పితే అన్నెసరిగా బయటికి రాకూడదు. ఎట్లాగూ లాక్డౌన్ 4 గంటలు సడలింపు ఉంది కదా అని చెప్పి అనవసరంగా రోడ్లపైకి వచ్చి తిరగడం అట్లాంటివి చేయకూడదు. ఖచ్చితంగా అవసరం ఉంటేనే బయటికి రండి. అది కూడా బయటకు వచ్చినప్పుడు ఒక వారానికి సరిపడా 10 రోజులకు సరిపడా కావాల్సిన గ్రోసరీస్ అన్నీ తీసుకెళ్ళండి. తప్పితే ఇచ్చిన అవకాశాన్ని మీరు దాన్ని మిస్యూజ్ చేసుకుంటే మీకే ముక్కు. కాబట్టి తప్పనిసరిగా ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం మీరు ఫాలో అవ్వండి. 10 తర్వాత 1 నిమిషం లేటుగా రోడ్డు పైన కాబట్టి కేసు చేస్తాం. ఈరోజు ఆ రకంగా 22 వాహనాలు మేము సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా చేస్తున్నాం. కాబట్టి మేము ఇదంతా చేసేది మీకోసమే. మీరు దాన్ని ఏదో పోలీసు వాళ్ళు రోడ్డుపైకి వస్తే వెహికల్ సీజ్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు అనుకోకుండా మేమంతా చేసేది మీకోసమే కష్టపడేది. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాల్సిన కోరుతున్నాం.